సమావేశాలకి స్వాగతం అండి. ఈరోజు మిద్ది తోటలో పూసిన గులాబీ పువ్వులు చూడండి ఎన్ని వచ్చాయో. నా ప్రీవియస్ వీడియోలో ఈ చెట్ల గురించి చూపించానమాట. ఈ వర్షాలకి చాలా బాగా వచ్చాయి. ఇది యెల్లో కలర్ అండి. ఇది వచ్చేసి కాశ్మీర్ రోజ్ అన్నమాట. వైట్ రెడ్ ఉన్నాయి చూడండి ఎన్ని వస్తాయి. ఇవి బాగా బంచెస్ వస్తాయండి. ఇలాగ నేను మొన్న అన్ని పువ్వులన్నీ కోసానమాట. చాలాసార్లు కోసానండి. నాటు గులాబీలో వైట్ కలర్ అండి ఇది. ఇది వచ్చేసి సెంటు మల్లె అన్నమాట. అన్ని పువ్వులన్నీ తోటలో ఉండే చెట్లన్నీ పువ్వులు పూస్తున్నాయి. చాలా బాగా వస్తున్నాయండి. మీరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని వీడియో చేస్తున్నాను. ఈరోజు వీడియోలో అన్ని ఫ్లవర్సే అన్నమాట. ఇలాగ పూజకి రకరకాల పువ్వులు వస్తాయండి. ఇవన్నీ సెంటు జాజులు అన్నమాట. చూడండి నాటు గులాబీలో ఇది వైట్ కలర్ది ఎన్ని వచ్చాయో చూడండి. నేను కొన్ని పిక్స్ తీలేదండి, వీడియో తీలేదన్నమాట. చాలాసార్లు నేను ఇవి కోసుకున్నాను. అలాగే రెడ్ కలర్ చూడండి ఎంత బాగుందో. చెట్టు నిండా పువ్వులేనండి. కోసింటే ఒక ప్లేట్కి వచ్చాయండి 20-30 పువ్వులు వచ్చాయన్నమాట. ఇవి కోసినప్పుడు ఎప్పుడు ఒక 20కి తక్కువ రావండి. చూడండి ఎన్ని ఉన్నాయో. అసలు చూస్తుంటేనే అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. చూడండి కలరు ఎన్ని వచ్చాయో. నేను ఇది గాలికి వంగిపోతుందండి పువ్వుల బరువు కూడా. సో ఇలాగ అన్నీ కట్ చేశానమాట. నేను ఇది షార్ట్ కూడా తీసి అప్లోడ్ చేశాను ఆ రోజు. విరజాజులు అండి. విరజాజు గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను. చూడండి చిన్న పాటకి ఎన్ని పువ్వులు వచ్చాయో. ఇలాగ పువ్వులు కోసిండే పిక్స్ అండి ఇవన్నీ. కొన్ని తీసామన్నమాట ఫొటోసు. మనం రోజు పూజకి పువ్వులు కొనాల్సిన పనే ఉండదండి. అసలు తోటకి వెళ్తూనే ఈ ఫ్లవర్స్ నుంచి వచ్చే వాసన ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అండి. ఇంకా తర్వాత మందారాలు సంపెంగలు కూడా చాలా వచ్చాయన్నమాట. ఇవి మెయింటెనెన్స్ తక్కువ, ప్లస్ మనం కొద్ది ప్లేస్లో కూడా పెంచుకోవచ్చు అండి. బాల్కనీలలో అలాగైనా పెంచుకోవచ్చు అన్నమాట. పువ్వులు మాత్రం బాగా వస్తాయి. ఓకే అండి, బాయ్ అండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నా మిద్ది తోటలోని ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.